వెల్కమ్ టు అవర్ ఛానల్. రాసి పెట్టుకోండి, నిజంగా ఈ యొక్క 2022 మాసం డిసెంబర్ మాసం 2022 వరకు ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క 5 రాశుల జాతకులకు అఖండమైనటువంటి అదృష్టం, ఉద్యోగ యోగాలు, రాజయోగ పరిణామాలు, అదృష్టం అనేది నీడలా వెంటాడబోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి కాలం మొత్తం అంతా కూడా ఉద్యోగ యోగాలు, మహాలక్ష్మి యోగము ప్రాప్తించబోతూ ఉంది. కోల్పోయిన ప్రతిదాన్ని కూడా తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వీరికి ఉండబోతూ ఉంది. మరి అంతటి అద్భుతమైనటువంటి యోగాలను పొందబోతున్నటువంటి ఆ రాశులు వారు ఎవరో ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టము వస్తుంది అని అంటే ఎవరు కాదంటారు. మనం ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ప్రతి పని పైన కూడా ప్రతి పనికి కూడా మనం అదృష్టంపైన ఆధారపడి ఉండకూడదు. మనం ఏ పని అయినా సరే కష్టపడి ఎంతో పట్టుదలతో ఆ పని కనుక చేసినట్లయితే అందుకు ఆటోమేటిక్గా మనకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అంతేకాని ప్రతిసారి అదృష్టాన్ని నమ్ముకున్నట్లయితే మనం నష్టపోయేటటువంటి ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంతకీ మనకు అదృష్టం అనేది రావచ్చా, ధనలక్ష్మి మీ యొక్క తలుపు తడుతుందా లేదో తెలుసుకోవాలనంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. వచ్చేటటువంటి కాలంలో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాశుల జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్నీ కూడా అద్భుతవంతమైనటువంటి ప్రభావాలే ఏర్పడబోతూ ఉన్నాయి. మరి అదృష్టము ఏ రాశుల జాతకులకు అంత అద్భుతంగా వరించబోతుంది, ఏ రాశుల జాతకులు సంతృప్తికరంగా ఎన్నో విజయాలను పొందబోతున్నారు, ఎవరెవరు చిన్న చిన్న ఒడిదుడుకులు ఇబ్బందుల్లో పడబోతున్నారు, ఇలాంటి వ్యక్తులకు మానసిక పరమైనటువంటి బాధలు కలుగుతాయి అనేటటువంటి వివరాల గురించి ఇప్పుడు అయితే మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రాశిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులు. ఈ మేషరాశి జాతకులకు ఎంతో శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ప్రయాణము మరియు వ్యవస్థాపకుల పరంగా ఎన్నో సానుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. అయితే మీకు దీని యొక్క అవసరం ఉండదు. మీలో ఉత్సాహము, ఆనందాలు ఎంతో అద్భుతంగా పెరుగుతాయి. మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఇది చాలా అద్భుతవంతమైనటువంటి సమయము. మీరు ఉద్యోగంలో లేదా పనిపరమైనటువంటి విషయాలలో మార్పు కనుక కోరుకుంటూ ఉన్నట్లయితే, లేదంటే విదేశాలలో చదవాలి అని అనుకున్నట్లయితే, ఏ నిర్ణయమైనా సరే రిస్క్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయేటటువంటి కాలం అంతా కూడా మీకు ఎంతో అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతూ ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నటువంటి రాశుల జాతకులకు కొంతమందికి బాగున్నా కొంతమంది మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతూ ఉంది. ఎందుకు అనంటే మీ యొక్క నిర్ణయాలకు అనుకూల వాతావరణము, అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది ఈ యొక్క రాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఊహకందనటువంటి అవకాశాలను అందిపించుకోబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలంలో ఎంతో అద్భుతంగా కాలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయ సంకారావాన్ని మోగించబోతూ ఉన్నారు. ఇలాంటి కాలం, ఇలాంటి రోజులు మరలా జీవితంలో చూడలేరు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగితే ఇలాంటి రోజులు మరలా మీ జీవితంలో చూడలేరు. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా ఉండి అద్భుత శక్తిగా ఎదగబోతూ ఉన్నారు. కెరీర్లో ముందుకు సాగడానికి కావలసినటువంటి ప్రణాళికలను ఎంచుకుంటారు. ప్రతి ప్రణాళికలను కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకునేటువంటి సామర్థ్యం మీలో పెరుగుతుంది. ఇంతటి అద్భుత కారణం మరలా మీరు జీవితంలో ఉండలేదు. తర్వాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి జాతకులకు కూడా చురుకుగా, చాలా శ్రద్ధగా ఉండబోతూ ఉన్నారు. రోజువారీ అలవాట్లను అన్నింటినీ కూడా సానుకూలంగా పునర్నిర్మించుకోబోతూ ఉన్నారు. మీ యొక్క శ్రేయస్సు పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపించబోతూ ఉన్నారు. అదృష్టవశాత్తు గురుగ్రహము మీ ఇంటిలోకి ప్రవేశం చేసిన తర్వాత మీకు మరెంతో ఆశావాద దృక్పథం ఉండబోతూ ఉంది. మీరు మరెంతో సృజనాత్మకంగా గడుపుతారు, మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామితో అద్భుతంగా ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలను బలపరుచుకుంటారు. మీరు నిజంగా ప్రేమ పరంగా ఎంతో సంతోషకరమైనటువంటి అద్భుతవంతమైనటువంటి రోజులను గడపబోతూ ఉన్నారు. మీ యొక్క పిల్లల వలన మీ యొక్క శక్తి అనేది మరింత పెరగబోతూ ఉంది. మీ యొక్క పిల్లలే మీకు శక్తిగా మారబోతూ ఉన్నారు. కెరీర్లో మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఊపందుకోబోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా ఎన్నో కష్టాలు, నష్టాలను అనుభవిస్తున్నటువంటి రాశుల వారికి రాబోయేటటువంటి కాలం మొత్తం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి యోగాలు మీ చెంత ఉండబోతూ ఉన్నాయి. తర్వాత రాశి వారు ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి జాతకులకు చాలా ఆసక్తికరంగా, చాలా అమోఘంగా, అద్భుతంగా ఉండబోతూ ఉంది. అనేకమైనటువంటి
భౌతిక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి మరియు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉండబోతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే దాని యొక్క పూర్వస్థితికి తిరిగి రావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క నెల నుంచి కూడా ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఒత్తిళ్లన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగిపోగలుగుతారు. గత కొద్ది కాలంగా ఈ రాశి వారు సరైనటువంటి విజయం లేక నిరుత్సాహపడుతూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారికి రానున్నటువంటి కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. సహజంగా ఏవైతే కోల్పోయారో, ఏవైతే జరగవు అని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా జరిగేటటువంటి కాలం మీకు రాబోతూ ఉంది. మీ యొక్క కుటుంబపరమైనటువంటి విషయాలు సంరక్షణ మరియు కరుణ మీదే అవుతూ ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు దేవీభిమానంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏవైతే ఒడిదుడుకులు పనిలో సగంలో ఆగిపోయి ఉండిపోయాయో అవన్నీ కూడా మీరు ఊహించిన విధంగా విజయాలను సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. పనుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీలో కీర్తి పెరుగుతుంది. మీరు ప్రతి పనిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నటువంటి పనులను, అనుకున్నటువంటి విజయాలను సాధించే తీరుతారు. గ్రహచలనరీత్యా అన్ని రకాలుగా కూడా మీకు యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు విపరీతమైనటువంటి పలుకుబడి పెరుగుతుంది. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త కొత్త వ్యాపార మార్గాలు కూడా పెరుగుతాయి. ప్రతిభకు మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కలుగుతుంది. తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, అమోఘమైనటువంటి యోగాలు ఎన్నో ఎదుర్కోబోతూ ఉన్నాయి. వాహనాలను, ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయి, గత కొద్ది కారంగా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తులకి కూడా అద్భుతంగానే ఉండబోతూ. తర్వాత రాశి మిథున రాశి వారు. ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి కాలం అంతా కూడా అద్భుతంగానే ఉండబోతుంది. వ్యాపారాల పరంగా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే నష్టాలను చవిచూస్తున్నారో ఆ నష్టాలన్నీ కూడా పూర్తిగా నివృత్తి అవుతాయి. ప్రతి వ్యాపారంలోని కూడా మీరు ఊహించినటువంటి విధంగా లాభాలు రాబోతూ ఉన్నాయి. మీ కెరియర్లంతా కూడా, మీ కెరియర్ అంతా కూడా ఒక అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఇలాంటి కాలం, ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం వల్ల మీ జీవితంలో చూడలేరు, అంత విధంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా కూడా ఏ పనిలోనూ కూడా వెనకడుగనేది వేయకుండా ముందడుగు వేస్తూ వెళ్ళిపోండి. ప్రతి పని కూడా మీదే విజయం అవుతుంది. ప్రతి దానిలోనూ కూడా విజయ సంకారమని మీరు మోగిస్తారు, కాబట్టి ఆలస్యం చేయకండి. వచ్చే కాలమంతా కూడా మీదే. వచ్చే ప్రతి కాలమంతా కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొత్త కొత్త హోదాలు, పారిశ్రామికపరమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు పారిశ్రామికపరమైనటువంటి కృషి కూడా లభిస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. కెరీర్లో ఊపందుకుంటారు. తర్వాత రాశి వారు తులారాశి వారు. ఈ తులారాశి జాతకులకు పనులు కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా గతం కంటే కూడా మెరుగ్గా ఉండబోతూ ఉన్నాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్నటువంటి విధంగా సాధించి తీరుతారు. ఇంతకాలము పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో, ఇంతకాలం పడినటువంటి శ్రమ అంతా కూడా మీకు ఫలించబోతూ ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ఉద్యోగం దొరక ఇబ్బంది పడినటువంటి వ్యక్తులకు కూడా అద్భుతంగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొత్త ఉత్సాహం మీలో వరవడుతుంది. ఇంటి యొక్క నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత జాప్యం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశుల వారికి రాబోయేటటువంటి కాలంలో కష్టాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.